ACS మరియు MI. Acute coronary syndrome లేదా ACS అనేది గుండె కండరాలకు రక్త ప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ లేదా MIకి కారణమై ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పరిస్థితుల సమితి. గుండె అనేది కండరాలతో కూడిన అవయవం. ఇది ఆక్సిజన్ మరియు పోషకాలతో కూడిన రక్తాన్ని శరీరంలోని మిగిలిన భాగాలకు పంపుతుంది. ఎడమ జతరిక గుండె యొక్క ప్రధాన పంపింగ్ ఛాంబర్ మరియు బృహద్ధమని ద్వారా శరీరంలోని మిగిలిన భాగాలకు ఆక్సిజన్తో కూడిన రక్తాన్ని పంపడానికి సంకోచిస్తుంది. కరోనరీ ధమనులు అని పిలువబడే అనేక చిన్న ధమనులు బృహద్ధమనికి అనుసంధానించబడి గుండె యొక్క కండరాలకు అవసరమయ్యే ఆక్సిజన్ మరియు పోషకాలను సరఫరా చేస్తాయి. అక్యూట్ కరోనరీ సిండ్రమ్లో సాధారణంగా ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్, కరోనరీ ఆర్టరీ స్పామ్ లేదా కరోనరీ ఆర్టరీ డిసెక్షన్ కారణంగా కరోనరీ ధమనుల ద్వారా రక్త ప్రసరణంలో అడ్డంకులు ఏర్పడతాయి. ఎథెరోస్క్లెరోసిస్ కొవ్వు ఫలకం యొక్క నిరంతర నిక్షేపణ ఫలితంగా ప్రమేయం ఉన్న కరోనరీ ఆర్టరీ సంకోచిస్తుంది. ఈ ఫలకం చిలటం వల్ల రక్తం గడ్డకడుతుంది. తద్వారా ప్రమేయం ఉన్న కరోనరీ ఆర్టరీకి ఇది అడ్డుపడుతుంది. కరోనరీ ఆర్టరీ అడ్డంకి రక్తం గడ్డకట్టడం అత్యంత సాధారణ కారణం. కరోనరీ ఆర్టరీ అడ్డంకి ఇతర తక్కువ సాధారణ కారణాలు మత్తు పదార్థాలు, ధూమపానం, చల్లని వాతావరణం లేదా తీవ్రమైన ఒత్తిడి కారణంగా ప్రేరేపించబడిన కరోనరీ ఆర్టరీ స్పామ్ ఫలితంగా కరోనరీ ఆర్టరీ అకస్మాత్తుగా విగుతుగా మారడం లేదా కరోనరీ ఆర్టరీ విచ్ఛేదనం. దీనిలో కరోనరీ ఆర్టరీ లోపలి గోడ రక్త ప్రవాహానికి అడ్డంకి ఫలితంగా వేరుచేస్తుంది. కరోనరీ ధమనులని దేనికైనా ఇటువంటి అడ్డంకి ఫలితంగా ఆక్సిజన్ మరియు పోషకాలు గుండె యొక్క భాగాన్ని చేరుకోవడంలో విఫలమై గుండె కండరాల మరణానికి కారణమవుతుంది. దీనిని మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని పిలుస్తారు. నిరోధిత కరోనరీ ఆర్టరీ యొక్క లక్షణాలలో ఆకస్మిక నొప్పి లేదా అసౌకర్యం, బిగుతుగా మారడం లేదా ఛాతిలో మంట వంటి వాటిని అంజీనా అని పిలుస్తారు. ఇది పొట్టుకడుపు, భుజాలు, చేతులు, మెడ లేదా దిగువ దవడ వరకు విస్తరించవచ్చు. అంజీనా విశ్రాంతి సమయంలో లేదా మితమైన శారీరక శ్రమను నిరోధించే బహుళ ఎపిసోడ్ల రూపంలో సంభవించదాన్ని అస్థిర అంజీనా అని పిలుస్తారు మరియు సాధారణంగా అక్యూట్ కరోనరీ సిండ్రంలో గమనించవచ్చు. తీవ్రమైన కరోనరీ సిండ్రం యొక్క ఇతర లక్షణాలు: ఒకటి, ఊపిరి ఆడకపోవడం; రెండు, తల తిరగడం; మూడు, చెమటలు పట్టడం; నాలుగు, వికారం. అక్యూట్ కరోనరీ సిండ్రం లేదా MI చికిత్స సాధారణంగా కింద వాటిని కలిగి ఉంటుంది: ఒకటి, రక్తం మరియు గుండెకి పంపిణీ చేయబడే ఆక్సిజన్ మొత్తాన్ని పెంచడానికి ఆక్సిజన్ థెరపీ; రెండు, రక్తం గడ్డకట్టకుండా నిరోధించడానికి ఆస్పిరిన్ లేదా యాంటీ ప్లేట్లెట్ థెరపీ; మూడు, ఇప్పటికే ఉన్న రక్త గడ్డాలను విచ్ఛిన్నం చేయడానికి TPA లేదా స్టెరోపోట్కినేస్ వంటి థ్రోంబోలిటిక్ థెరపీ; నాలుగు, నైట్రోగ్లిజరిన్ మరియు మార్ఫరిన్ హృదయ ధమనలను సదలించడానికి మరియు నొప్పిని తగ్గించడానికి; ఐదు, హృదయ స్పందన రేటును తగ్గించే బీటా బ్లాకర్స్ తద్వారా ఆక్సిజన్ అవసరం తగ్గుతుంది; ఆరు, కరోనరీ ఆంజియోప్లాస్టీ కరోనరీ ఆర్టరీను పేటెంట్గా ఉంచడానికి ఒక స్టెంట్తో దానికి తెరవడానికి ఒక బెలూన్ టిప్డ్ క్యాథరీ నిరోధించబడిన కరోనరీ ఆర్టరీ లోపల పెంచి ఉంచే ఇంటర్వెన్షనల్ ప్రక్రియ; ఏడు, కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫింగ్ లేదా CABG అనేది క్యాబేజీగా ఉచ్చరిస్తారు, గుండెకు రక్త ప్రవాహాన్ని తిరిగి స్థాపించడానికి నిరోధించబడిన కరోనరీ ఆర్టరీ సిరా లేదా కృత్రిమ గ్రాఫ్టీ మెటీరియల్తో బైపాస్ చేసే శాస్త్రచికిత్స విధానం.